సూర్య మండలం మహబూబాబాద్ జిల్లా రైతుని. నేను ఓయూలో డాక్టరేట్ అగ్రేరియన్ క్రైసిస్, రైతులు ఆత్మహత్యలు, వాళ్ళ జీవన విధానము, వారి పరిస్థితులు వరంగల్ జిల్లాపైనే నేను రీసెర్చ్ చేయడం జరిగింది. తర్వాతనే నేను ఈ కరోనా టైంలో గత 3 సంవత్సరాల నుంచి ఈ స్పైసీ 678 కర్షక్ వారి సీడ్స్ని నేను వేస్తున్నాను, తోట పండిస్తున్నాను. నేను ఏంటంటే దీంట్లో సేంద్రియ పద్ధతితో పాటు పెస్టిసైడ్ కూడా వాడుతున్నాను. పెస్టిసైడ్ నేను ఈ క్రాప్ వేసే ముందు ఏం చేస్తానంటే మొత్తం దున్నించి ప్లవింగ్ చేయించి దానిపైన నేను డైరీ ఫామ్ నుంచి ఎరువుని తీసుకొచ్చి మొత్తం నీట్గా మనం అలుకు ఎలా చల్లుతామో అలా మొత్తాన్ని నేను చల్పిస్తాను 4 మనుషులను పెట్టేసి. దాని తర్వాత రోటివేటర్ చేంజ్ చేసి దాన్ని మళ్ళీ అలానే ఉంచేసి నేను జూన్ ఫస్ట్ వీక్లో నేను ఈ స్పైసీ 670 రకంని తీసుకొచ్చేసి నేను ప్రతి గింజాను నేను రైతులతోటే నాటిస్తాను. అంటే ఒక నారుని నాటు పద్ధతిలో నేను చేంజ్ చేసి దాన్ని నేను ఒక్కొక్క చెట్టులో ఒక్కొక్క దగ్గర 2 చెట్లను నాటుతాను నేను. ఇది నేను 3 ఎకరాలు ఫీల్డ్ వేసాను. నాకు ఇప్పుడు ఒక 35 నుంచి 40 క్వింటాలు ఒక ఎకరానికి పండింది అనేసి అనుకుంటున్నాను, దిగుబడి వచ్చింది. ఈ స్పైసీ రకానికి లక్షణాలు ఏంటంటే ఈ కాయ 4.5 ఇంచుల నుంచి 5 ఇంచుల వరకు పొడుగు ఉంటుంది, వెయిట్ బరువు కూడా వస్తుంది, కలర్ బాగుంటుంది. దీనికి నల్లి కూడా వచ్చింది తట్టుకునే గుణాలు ఉన్నాయి. నల్లి వచ్చిన తర్వాత కూడా సెకండ్ స్టేజ్ కూడా బాగా వచ్చింది. అంటే ఫస్ట్ స్టేజ్ కన్నా ఇంకా సెకండ్ స్టేజ్ బాగా వచ్చింది, దిగుబడి బాగా వస్తుంది. దాంతోపాటు నాకు సహకరించిన ఫెర్టిలైజర్ వాళ్ళు నాకు ఈ సీడ్ని బాణోతో తిరుమలని ఇక్కడ మన కర్షక్ కంపెనీ డీలరు మైబాద్ డీలరు అతను నాకు సజెస్ట్ చేశారు. మైబాద్ ఎంప్లాయ్ నాకు 3 సంవత్సరాల కింద సజెస్ట్ చేశారు, తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసిన మన ఏఓ గారు మంజుఖాన్ గారు, రైతు సోదరులు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. దాంతోపాటు ఇప్పటికే 400-500 మంది వరకు దీన్ని విజిట్ చేసి చూశారు. నేను ఉన్నత చదువులు చదివి రీసెర్చ్ చేసి కూడా నేను మళ్ళీ వచ్చి రైతుగా మారి ఇంత గొప్పగా పంట పండియడానికి నాకు సహకరించిన నా మామగారు మానోత్రాములు, మా తండ్రి ధరావతి లచ్చిరామ్, నా వర్కర్సు, ఫెర్టిలైజర్ ఇచ్చిన భానుత్ లావుడియా రమేష్ అండ్ వినాయక ఫెర్టిలైజర్ వారికి, పక్కనే శ్రీరంగం శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ అంటే ఎంఎం గారు, ఎంఎం మన కలిసి ఒకే మందుని 3-3 సార్లు కొట్టడం జరుగుతుంది. ఒకటే ఇంకో కంపెనీ వాడు అదే మంది ఇస్తాడు, అంటే ఒకే దగ్గర కొంటే ఏమవుతుందో నెక్స్ట్ టైం ఇంకోటి కొట్టాలి, ఇంకోటి అంటే దానికి లింకు కొడితే బాగుంటుంది అని వాడు సజెస్ట్ చేస్తారు. కాబట్టి రైతు మిత్రులందరికీ నేను సలహా ఇస్తున్నా ఏంటంటే ఏదైనా పెస్టిసైడ్ కొనేటప్పుడు ఒక దగ్గర నుంచే తీసుకుంటే వాళ్ళకు తెలుస్తుంది. దాంతోపాటు మనకు దగ్గర ఉన్నటువంటి మండల ఏఓ గారికి కూడా సలహా తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు కూడా దీనిపైన ఫీల్డ్ పైన రీసెర్చ్ చేసి ఉంటారు. వాళ్ళ సలహా తీసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది, దిగుబడి వస్తుంది, లాభదాయకంగా ఉంటుంది. రైతులే ఈ కేసుకి 35 నుంచి 44-45 క్వింటాల దాకా గత సంవత్సరం ఈల్డింగ్స్ వచ్చినాయి. ఈ సంవత్సరం కూడా అంటే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా కొంత నల్ల తామర పురుగు ఎఫెక్ట్ అనేది మిర్చి మీద ఎక్కువ ఉంటుంది. అయితే వాటిని కూడా పూర్తిగా కాకపోయినా కొంతవరకు తట్టుకొని ఇది ఎక్కువ దిగుబడి వస్తుంది. ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు, దీంట్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఈ స్పైసీ 678 అనేది కింద ఎంత అయితే కాయ సైజు వస్తుందో పై వరకు కూడా కాయ సైజు ఎక్కువ పొడవు రావటం కానీ తర్వాత కాయలో ఎక్కువ గింజ రావటం కానీ చూడండి గింజ ఎక్కువ రావటం కానీ అదేవిధంగా పంజెన్సీ కూడా ఎక్కువ అంటే ఎక్కువ కారం ఉండటం దీనివల్ల ఏంటంటే మార్కెట్లో కూడా మీకు మహబాద్ ఖమ్మం గుంటూరు మార్కెట్లో గత సంవత్సరం ఎక్కువ హైయెస్ట్ 29,000 రూపాయల దాకా క్వింటాల్ రేట్ ఎక్కువ పడిందండి. ఎక్కువ రేటు పడటంతో పాటు రైతుకి ఏంటంటే ఎక్కువ తూకం వస్తుంది, ఎక్కువ రేటు పడుతుంది. ఎందుకంటే ఎప్పుడు బిజీగా ఉంటారు నాకు తెలిసి, కానీ ఈ టైంలో కూడా నన్ను ఫీల్డ్ పిలిచి ఈ ఫీల్డ్ చూపించినందుకు ఇంత బాగా పండించినందుకు ఈ టైంలో నల్లి ఎఫెక్ట్ బాగుంది తోటలో, దాన్ని ఎదుర్కొని ఇక్కడ రాకుండా చాలా బాగా కాపాడుకున్నారు మంచి ఇది ఒకటి. అందుకని ముఖ్యంగా చెప్పాలంటే సుందర్ నాయక్ గారిని అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.